తనకు ప్రాణహాని ఉందని విశాఖ పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు వివి లక్ష్మీనారాయణ. విశ్వసనీయ సమాచారం మేరకు తనను అంతమొందించేందుకు విశాఖలో కుట్ర జరుగుతోందని సిపిఐ దృష్టికి తీసుకువెళ్లారు. తనకు భద్రత కల్పించాలని కోరారు వివి లక్ష్మీనారాయణ. తనకు ప్రాణహాని ఉందని విశాఖ పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు వివి లక్ష్మీనారాయణ. విశ్వసనీయ సమాచారం మేరకు తనను అంతమొందించేందుకు విశాఖలో కుట్ర జరుగుతోందని సిపిఐ దృష్టికి తీసుకువెళ్లారు. తనకు భద్రత కల్పించాలని కోరారు వివి లక్ష్మీనారాయణ. హాని ఉందని చెప్పి జై భారత్ పార్టీ అధ్యక్షులు జేడీ లక్ష్మీనారాయణ సిపిఐ గారిని కలిసి కొద్దిసేపటి క్రితమే ఫిర్యాదు అవడం జరిగింది. ఏ కేసుల్లో అయితే నేను ఇన్వెస్టిగేట్ చేశాను, ఆ కేసులకు సంబంధించిన వ్యక్తుల శిష్యులు ఇక్కడ చాలా మంది ఉన్నారు, వాళ్లను ఆరాధ్య దేవయాలుగా చూసే కొంతమంది ఇక్కడ, వాళ్లు ఈ ఎలక్షన్ సందర్భంగా ఇతనికి హాని కలిగించాలి అని ఒక మీటింగ్ లో డిసైడ్ చేశారని తెలుస్తుంది. సో వీరందరి విషయాలు ఏవైతే ఉన్నాయో వీటిని వెరిఫై చేయమని సిపిఐ గారికి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ విషయాలు మా కుటుంబానికి కూడా తెలిసింది కాబట్టి వాళ్ళు కూడా ఆందోళనలో ఉన్నారు. ఎటువంటి బెదిరింపులకు పాల్పడ్డారు సార్ నుండి వచ్చేటప్పుడు, అంటే ఫోన్ కాల్స్ ఆర్ మెసేజ్, ఎటువంటి బెదిరింపు కాల్ పడ్డారు? బెదిరింపు కాల్స్ కన్నా ఒక మీటింగ్ జరిగింది ఈ మధ్య రీసెంట్గా. మా బాస్కి ఈ ఎలక్షన్ల సందర్భంగా నేను ఒక రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను, ఎవరైతే చేశారో వారికి అతని మీద హాని కలిగించి నేను రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని కూడా చెప్పడం జరిగింది. అంటే ఏంటంటే ఒక అలిగేషన్ వచ్చినప్పుడు అది పోలీస్కి వెరిఫికేషన్ ఇవ్వడం మా ధర్మం. సో ఆ విధంగా ఏ వ్యక్తులైతే ఉన్నారో ఆ వ్యక్తుల సంబంధించిన విషయాలు వెరిఫై చేయమని చెప్పాను. సో సాధారణ వ్యక్తులు ఫిర్యాదు ఇచ్చారంటే ఒక విధంగా చూసుకోవచ్చు, సిబిఐలో డిపార్ట్మెంట్లో పనిచేశారు, మీరే ఇప్పుడు ఇలా చేస్తున్నారు ప్రస్తుతానికి, అంటే ఏపీలో రాజకీయాలు అన్నింటిని కూడా ఏ విధంగా ఉంటాయని ఉంచుకోవచ్చు? అంటే ఏంటంటే నేను కంప్లైంట్ ఇచ్చానంటే దాని వెనకాల ఏదో ఖచ్చితంగా ఉందని నాకు ఎప్పుడైతే నాకు నేను కన్విన్స్ అయ్యానో అప్పుడే నేను వెళ్ళి ఇస్తాను. ఎందుకంటే దాని వెనకాల ఉన్న వ్యక్తులు వాళ్ళ ఫేస్బుక్లు ఇవి కూడా చూడడం జరిగింది. గత ఐ థింక్ 3-4 రోజుల ముందు జరిగినట్టు నాకు తెలిసింది. ఒక 3-4 రోజుల ముందు ఈ మీటింగ్ జరిగిందని, ఆ మీటింగ్లో ఈ విధంగా అతను మాట్లాడడం, చూడండి త్వరలో ఏం జరుగుతుందో, మీరంతా కూడా రెడీగా ఉండండి అని ఆ మీటింగ్కి అటెండ్ అయిన వాళ్ళని కూడా చెప్పడం జరిగింది. ఆ డిపార్ట్మెంట్లో పనిచేసినటువంటి జేడీ లక్ష్మీనారాయణ గారు సిపిఐ గారిని కలిసి తనకు ప్రాణహాని ఉంది, కొంతమంది వ్యక్తులు ఇలా బెదిరింపు కాల్స్కు పాల్పడుతున్నారని చెప్పి ఆయన సిపిఐ గారిని కలవడం జరిగింది. ఈ ఘటన మీద మరి పోలీస్ డిపార్ట్మెంట్ ఎటువంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. కెమెరామ్యాన్ శ్రీధర్తో చిరంజీవి ఎన్టీవీ.